ఈ సెప్టెంబర్ 17th తెలంగాణ ప్రజలందరూ ఇప్పటికీ మరువని రోజు ఇది ఎందుకంటే భారతదేశానికి మన దేశానికి స్వతంత్రం 1947 ఆగస్ట్ 15న వస్తే ఈ నిజాం నిరంకుశ పాలనలో మన దేశానికి దేశంలో ఉన్న భాగమైనటువంటి తెలంగాణకు స్వతంత్రం ఒక సంవత్సరం లేట్ వచ్చింది ఎందుకంటే నిజాం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అప్పటి భారతీయ మొదటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెరువ తీసుకొని వచ్చి మన తెలంగాణకు విముక్తి చెందేటట్టు చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు నిజాం పాలనలో తెలంగాణలో ఉన్నటువంటి ఎంతో మంది బలైపోయినారు మన ఆడవాళ్ళను మన సంస్కృతులను దెబ్బతీసి మన మందిరాలను దెబ్బతీసి మన ఆడవాళ్ళను ఆడపడుచులను బట్టలిప్పి బతుకమ్మ ఆడించినటువంటి రోజులు ఆ నిజాం పాలనలో జరిగినాయి ఈ కేసీఆర్ ఆ రోజు ఇలాంటి పరిస్థితులలో నువ్వు లాగు కూడా తడుక్కోలేదయ్యా నువ్వు లాగు తడుకునే టైంలో నీ తాతలు నీ అమ్మమ్మలు కూడా ఈ యొక్క నిజాం పరిపాలనలో అదొక బాధలకు బలైనటువంటి వాళ్ళే నువ్వు ఈ రోజు నీ కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి నువ్వు అధికారంలో నిలవడానికి ఈ హిందువులందరినీ తెలంగాణ ప్రజలందరి మనోభావాలను దెబ్బతీస్తూ నిజాం ప్రభుత్వంలో పాలించినటువంటి పద్ధతిలో కూడా నువ్వు ఇప్పటికీ పాలిస్తున్నావు అంటే నువ్వు మంచివా రాక్షసివా నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకో 1948 నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఇంకా ఆనాటి కాంగ్రెస్ పాలనలో నేడు నీ టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారంటే కారణం మీరే మీ రాజకీయ నాయకులే మేము హెచ్చరిస్తున్నాం నీకు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని 1948 యొక్క సంఘటన గుర్తు తెచ్చుకొని ఇప్పటి నుంచి అయినా నువ్వు అధికారికంగా సెప్టెంబర్ 17 సెలబ్రేట్ చేయాలని మా బీజేపీ పార్టీ నుంచి మేము ప్రతి సంవత్సరం నిరసన కార్యక్రమం చేస్తూనే ఉంటాము అయ్యా కేసీఆర్ నువ్వేమన్నావు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజే అసలైన ముమ్ముక్తి తెలంగాణ కన్నావు కాంగ్రెస్ని విమర్శించడు కానీ మీరిద్దరు దొందులే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా నేడు నువ్వు వచ్చే 6 సంవత్సరాలైనా కూడా వారి పరిపాలన నువ్వు కొనసాగిస్తున్నావు ఎందుకంటే మీ అందరూ ఒక్క చెట్టు ఏదైనా బతికినారు కాబట్టి అసలైన విముక్తి మాకు నువ్వు ఈ తెలంగాణ ప్రభుత్వం వదిలేసి తెలంగాణ రాష్ట్రాన్ని వదిలేసి పోయి పాకిస్తాన్లో బతుకు నీ యొక్క అన్నదమ్ములు ఓవైసీ గారిని నీ పేరు కేసీఆర్ కాదు ఓసీఆర్ ఓసీఆర్ అంటే ఓవైసీ చంద్రశేఖర్ రావు నువ్వు మీ అన్నదమ్ములు నీ కొడుకు ఇంకో ఓవైసీ అందరు కలిసిపోయి పాకిస్తాన్ బంగ్లాదేశ్లో బతకండి రా అయ్యా అనవసరంగా తెలంగాణ ప్రజలను పట్టి పీడవకండి ఇప్పటికే పేదలందరూ కూడా గుర్చలలో బతుకుతూ ఇంకా కూడా నిలుస్తున్నారంటే నీకు చిగ్గు శరం ఏమైనా ఉంటే కూడా ఆలోచించి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రాన్ని మంచి పద్ధతిలో పాలించి బుద్ధి తెచ్చుకొని మాకు విముక్తి కలిగించండి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించండి మీ అందరికీ కూడా తెలంగాణ ప్రజలకు నేను కోరుకుంటున్నాను ఈ యొక్క కేసీఆర్ ద్వంద్వ వైఖరిని గ్రహించండి వీటిని వెలగొట్టండి పాకిస్తాన్కి అప్పుడే తెలంగాణకి విముక్తి